నమస్కారమండి. కార్తీక పురాణం 16వ అధ్యాయం, స్తంభదీప మహత్యము. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎటువంటి వ్రతాలు చేయక కాలం గడిపేవారికి పునర్జన్మ ఉండదు. ఈ మాసంలో తాంబూల దానం చేసేవారు అధికార పదవిని పొందుతారు. పాంచమే మొదలుకొని ఒక్కొక్క దీపం విష్ణువుకి ఉంచినట్లయితే సకల పాపాలు పోయి వైకుంఠం పొందుతారు. ఆదివారం నాడు సూర్యుని గురించి సంతానార్థమై స్నానాదులు చేస్తే వారికి కోరిన కోరికలు తీరుతాయి. ఈ మాసములో దామోదరుణ్ణి సన్నిధానములో దక్షిణ తాంబూలాదులతో కొబ్బరికాయ దానం చేస్తే సంతానం ఎప్పటికీ తరగదు. కార్తీక పౌర్ణమి రోజున విష్ణాలయంలో స్తంభం పైన దీపాలుంచినట్లయితే వారి పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం లభిస్తుంది. ఈ మాసంలో స్తంభాన్ని చూస్తే దాని పాపాలు సూర్యోదయానికి చీకట్లు పోయిన విధంగా పారిపోతాయి. సాలిధాన్యము తిలలలో కూడినదే స్తంభం దీపం అవుతుంది. దీన్ని వంచిన వారు నరకాన్ని పొందుతారని చెప్తారు. దేవాలయంలో రాతితో గాని కర్రతో గాని స్తంభదీపాన్ని ఉంచిన వారు అంటే దామోదరునికి ఎంతో ఇష్టం. దీనికి సంబంధించిన ఒక ఇతిహాసం ఒకటి ఉంది, సావధానంగా వినుము అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు చెప్తున్నారు. మతంగా ఆశ్రమంలో ఉన్న దామోదర మందిరానికి మునులంతా కార్తీక స్నాన వ్రతార్థము వచ్చారు. షోడశోపచార పూజలు చేసి ఒక్కొక్క గుమ్మానికి దీపాలు పెట్టారు. ఒక ముని మిగిలిన మునులతో, ఈ మాసములో శివుని వద్ద స్తంభదీపం పెట్టినచో వైకుంఠం లభిస్తుంది కదా అని అన్నారు. కనుక మనమంతా విష్ణువు సన్నిధిలో స్తంభదీపాన్ని ఉంచుదాం. ఈ పొన్నమి సాయంకాలం ఈ స్తంభదీపం ఉంచటం వలన శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతికరమైనది అని చెప్పాను. అప్పుడు మిగిలిన మునులంతా అందుకు అంగీకరించి కొమ్ములు లేని మోడును పాతిపెట్టారు. మునులంతా ఎంతో ఉత్సాహంతో విష్ణునామస్మరణ చేస్తూ సాలిధ్యానము నువ్వులతో కూడిన నేతిపాత్రతో దీపాన్ని స్తంభం మీద ఉంచారు. తరువాత విష్ణు కథలు చెప్పుకుంటూ లోనికి వెళ్ళారు. పెద్ద శబ్దం వినిపించిన వెంటనే ఏమైంది అని అనుకుంటూ అందరూ బయటికి వచ్చారు. అక్కడ వారు పాతిపెట్టిన స్తంభం పడిపోయి దాని నుండి ఒక పురుషుడు ఉద్భవించాడు. ముందు భాగం అంతా దేహంతో కనిపించాడు. మునులు అతనిని చూసి, ఎవరు నీవు అంటూ అతనిని వివరాలు అడిగారు. ఆ పురుషుడు ఆనందంతో వారికి నమస్కారాలు చేసి, ఓ పుణ్యాత్ములారా, నేనొక బ్రాహ్మణుడను. నా వృత్తి రాజసేవ. ధనాన్ని రాజ్యాన్ని రక్షించడం నా యొక్క వృత్తి. సిరి సంపదలకు లోపం లేదు. వేదాలు చదవటం మానివేసి దయార్థ హృదయుడను కాకపోవడం వల్ల ఎప్పుడూ దాన ధర్మాలు మంచి పనులు చేసి అసలు ఎరుగనే ఎరగను. దామోదర కథలు అంటే నాకు తెలియనే లేదు. అనేక మోసాలు చేశాను. పండితులను గురువులను ఎల్లప్పుడూ అవమానించేవాడిని. మరెన్నో పాపాలు చేశాను. అనేక నరకయాత్రలు ఎన్నో అనుభవించి నీచ జన్మలెత్తి చివరికి ఎన్ను మూడునయ్యాను. ఇన్ని పాపాలు చేసిన నాకు వాటి నుండి విముక్తి కలగడానికి గల కారణమేమిటి? నాకేమీ అర్థం కావటం లేదు. తమ దర్శన భాగ్యం వల్ల పూర్వజన్మస్మరణ కలిగింది. దయతో కారణాన్ని చెప్పండి అని అడిగాను. అప్పుడు మునులంతా కలిసి, ఓ బ్రాహ్మణుడా, కార్తీక మాస వ్రతఫలము ప్రత్యక్షము ముక్తినిస్తుంది. కొయ్యలకు మూడెలకు రాళ్లకు కష్టాలకు కూడా ముక్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి ప్రత్యేకించి అన్ని పాపాలను హరిస్తుంది. స్తంభదీపాల మోక్షప్రదం. స్తంభదీపాన్ని పెట్టిన మూడుకు స్తంభదీప మోక్షం లభిస్తుంది అని మునులు చెప్పారు. అంతటా పురుషుడు, ఓ పుణ్యాత్ములారా, ఎంతో కష్టమైన ముక్తి ఏ విధంగా కలిగింది? మోక్ష సాధనమై జ్ఞానం ఎలా వస్తుంది? కర్మబంధాలు కలవటానికి, కర్మబంధాలు తొలగిపోవటానికి కారణమేమిటి? దయతో నాకు ఈ విషయాలు చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. అతని కోరికను మన్నించి సర్వజ్ఞుడైన ఒక ముని అతని ప్రశ్నలకు జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత 16వ అధ్యాయం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.